పల్లె నుండి ఉద్భవించిన పదం జానపదం. జానపదంతో ఎంతో మందిని అలరిస్తున్నటువంటి కళాకారులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి కళాకారులను వెలికి తీసే మా కార్యక్రమం మాపల్లె పాట కార్యక్రమం. ఈ రోజు మాపల్లె పాట కార్యక్రమంలో తుప్పుడు అంజమ్మ అలియాస్ పరిమళ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. కరోనా విపత్కర పరిస్థితులను ప్రతి ఒక్కరం అనుభవించి ఎంతగానో ప్రాణభయంతో ప్రాణాన్ని గుప్పిట్లో పట్టుకున్న క్షణాలు అవి. దానిపైన మంచి అవగాహన కల్పించారు. నిజంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన. ఇంకా మీ యొక్క వివాహం జరిగిన తర్వాత మీకు ఎంతమంది అండి పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు మేడం. ఇద్దరు అమ్మాయిలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారు? అంటే ఇద్దరు అమ్మాయిలు ఉంటే పెద్ద పాప వెన్నెల, పేరు వెన్నెల, తను 99లో ఏప్రిల్ 2లో జన్మించింది. 2013 మే 3 చనిపోయింది. అంటే ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు ఏవైతున్నాయో అదే విధంగా మా పాప ఒక భయంకరమైన ఫోన్ కాల్ రావడం జరిగి ఆ భయంతో, ఎందుకంటే తను చిన్న వయసు కాబట్టి ఫోన్లో ఏం ఎలాంటి మాటలు తెలియదు, బయట విషయాలనే తెలియదు కాబట్టి ఏ విధంగా భయాందోళన గురైందో తెలియదు. వేసవి సెలవుల్లో వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మా సొంత విలేజ్ అయిన రేగడ్చిలకమర్లో ఉంచడం జరిగింది నానమ్మ దగ్గర. ఏం జరిగిందో నా నుండి వాళ్ళు దూరం కావడం, ఇద్దరు అక్క చెల్లెళ్ళను పంపించడం జరిగింది. నా నుంచి దూరమైన చివరి రోజులవే, మొదటి రోజులవే, 2-3 రోజులలో ఇష్యూ జరిగింది. 2వ రోజు నేను పంపించిన, 3వ రోజు ఒక గంట ముందు నాతో మాట్లాడిరు, నేను వెళ్ళి తీసుకురావాలి, ఒక గంట అయితే వాళ్ళని చేరుకోవాల్సిన సమయం. గంట నేను ఆలస్యమైనా ఆలోపు నాకు చేదు కబురు ఎదురైంది. అది మేడం. ఈ కళలకు కూడా దూరం అయ్యి మేము మానసికంగా ఆరోగ్యంగా సిక్ అయి ఉన్నది కూడా అదే రీజన్. నాలాంటి తల్లులు ఎంతమంది సమాజంలో బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ వీటిని కూడా నిషేధించాలనేది నా కోరిక మేడం. అంటే ఇప్పుడు ఉన్న పిల్లలు ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉన్నారు. ఏదైనా సమస్య వస్తే ఎదుర్కొన్నాం, తల్లిదండ్రులతో చెప్పి పరిష్కారం తెలుసుకుంటాం అనే దిశగా వెళ్లకుండా ఒక పొరపాటు ఆలోచనలు చేస్తూ ఉంటారు. మీరు ఏం చెప్పినా కానీ మీ కూతురిని అయితే తీసుకొచ్చేయలేం. అదైతే మీరు మీ యొక్క 12 బిడ్డను కోల్పోయారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సభ్య సమాజంలో అడగకూడదు కానీ ఇంకా ఉన్న పిల్లలు బాగుండాలని వారికి స్ఫూర్తినిచ్చేయడానికి మీరు రాసినటువంటి ఏమైనా పాటలు ఉన్నాయా? మీ పాప కోసం ఏమైనా రాశారా పాటలు తన జ్ఞాపకాలు? రాసిన మేడం, తర్వాత మీ ముందు ఉంచుతా చక్కటి పాట. తన కోసమే నేను రాసుకున్న పాట. ప్రస్తుతం నేను వేరే దిశ లాంటి అమ్మాయిలకు, ఓకే, మా నవజాతికి మనగడ నీవే ఓ మగువా, మచ్చలేని మందారపు పువ్వు మహిళా, మా నవజాతికి మగువవు నీవే ఓ మగువా, మచ్చలేని మందారము పువ్వు మగువా, ఆకాశంలో అరుంధత అంటారు భూమి పైన భూమాతని అంటారు, భూమి పైన భూమాతని అంటారు, భూమి పైన భూమాతని అంటారు, చిలుకా గోరెంకని అంటారు నిన్ను, చివరికి చీల్చు చంపుతారు గోళ్ళతో అమ్మా నిన్ను, చీల్చి చంపుతారమ్మా చిత్ర హింసలు పెడతారు నిన్ను, చీల్చి చంపుతారు అమ్మా నిన్ను కోళ్ళతో చీల్చి చంపెదరమ్మా, మానవ జాతికి మనుగడ నీవే ఓ మహువా, మచ్చలేని మందారపు పువ్వు ఓ మహిళా, పరిశుభ్రతకు చీపురు కట్టవు పచ్చదనానికి పరిశుభ్రతవు, పచ్చదనానికి పరిశుభ్రతవు, పరిశుభ్రతకు చీపురు కట్టకు అయ్యో, పరిశుభ్రతకు చీపురు కట్టవు పచ్చదనానికి పరిపూర్ణతవు, పచ్చదనానికి పరిపూర్ణతవు అమ్మా.
తండ్రివి నీవు, తల్లివి నీవు, చెల్లివి నీవు, తల్లివి చెల్లివి చెలిమివి నీవమ్మా. అయ్యో రుచి కొరకు ఉప్పువు నీవు, కరిలో కరివేపాకువు, రుచి కొరకు ఉప్పువు నీవు, కరిలో కరివేపాకు నీవు, కరిలో కరివేపాకువు. మానవ జాతికి మనుగడ నీవు, ఓ మగువా, మచ్చలేని మందారపు పువ్వు, ఓ మహిళా, నిత్య అత్తెలకు నిర్భయమైనవు, దశబ్దాలుగా దిశవైనవు, దశబ్దాలుగా దిశవైనవు, దశబ్దాలుగా నిత్య అత్తెలకు నిర్భయమైనవు, దిక్కు తోచని దిశవైనవు, దిక్కు తోచని దిశవైన. యాక్టరు డాక్టరు కలెక్టర్ అయినా కాలి బూడిదై బుగ్గి పాలవుతావు, కాలి బూడిదై బుగ్గి పాలవుతావు మహిళా. అణచివేతకు ఆచారము, ఆడతనమిని శాపము తల్లి, ఆడతనమిని శాపము తల్లి, ఆడతనమిని శాపము తల్లి. మానవ జాతికి మహిళవు నీవు, ఓ మగువా, మచ్చలేని మందారపు పువ్వు, ఓ మహిళా. మానవ జాతికి మగవడ నీవు, ఓ మగువా, మచ్చలేని మందారపు పువ్వు, ఓ మహిళా. పూలే దంపతుల సాక్షిగా సాకలి ఐలమ్మా, సాక్షిగా సాకలి సావిత్రి, సావిత్రిబాయి అమ్మా, సావిత్రిబాయి స్ఫూర్తిగా నీవు, చదివేన్నో సాధించాలి, చదివి ఎన్నో సాధించాలి, చదివి ఎన్నో పోరాడకు సాధించాలి. చాకలి ఐలమ్మా సాక్షిగా సాకలి ఐలమ్మా, నిలువాలమ్మా నీవు నిరాశ వీడి తల్లి, నిలువాలమ్మా నీవు నిరాశ వీడి, నీవు నిలువాలమ్మా నిరాశ వీడి, ఎదగాలమ్మా ఎంతకైనను, ఎదగాలమ్మా ఎంత అమ్మా, ఎదగాలమ్మా ఎంతకైనను, చదవాలమ్మా ఎంతకైనను, చదవాలమ్మా అమ్మ, చదవాలమ్మా ఎంతకైనను, చదవాలమ్మా ఎంతకైనను, చదవాలమ్మా ఎంతకైనను. లించహత్య కేసు నిజంగా అందరి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసినటువంటి సంఘటన. అలాంటి సంఘటనల పైన ఒక తల్లిగా మీరు ఏమైనా చెప్పదలచారా? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు కేవలం హత్యలు అంటే కొన్ని సందర్భాలలో ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్సులు అని అంటారు. ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్సులు అంటే ఇప్పుడు మానసిక వికలాంగులు, మహిళలు, చిన్నపిల్లలు, 9 నెలల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు, ముసలమ్మలు, వీళ్ళు ఆకర్షణ అయితే ఇవ్వలేరు కదా, ప్రదర్శించలేరు కదా, వాళ్ళ శరీరాన్ని ప్రదర్శించలేరు. అందులోనూ ఈ సోషల్ మీడియా, యూట్యూబ్, ఈ ఫేస్బుక్లు ఏవైతే ఉన్నాయో అందులోని మంచి నీతిని తీసుకోవాలి. తప్పిస్తే మనుషులు చెడిపోయేటివి, మనుషుల వలన సమాజం చెడిపోయేటివి, వాటిని ఆస్వాదించకూడదు అనేది నా సారాంశం. అందులో నిజంగా యువత, యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిని వాళ్ళు కాపాడుకుంటూ నేను చెప్పే ఈ సమాజంలోని యువతులకు నేను చెప్పే నీతి ఒకటే, వాళ్ళ పరిధిని వాళ్ళు కాపాడుకుంటూ, మనలను బట్టి అవతలి వాళ్ళు ఉంటారు, అంత మాత్రాన అక్కడి నుంచి ఒక విపత్తమైన సమస్య ఏర్పడుతున్నదంటే దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అది జ్ఞానంతో కావచ్చు, కరాటలు అవసరం లేదు, కర్రసాములు అవసరం లేదు, జ్ఞానంతో తెలివితో దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఎంతైనా యువతకు ఉన్నది. అందుకు కావాల్సినటువంటి ప్రభుత్వాల సహకారం ఉంది. కొన్ని మంచి చట్టాలను కూడా తీసుకొని రావడం జరిగింది. నిర్భయ చట్టం 2013లోనే తీసుకొని రావడం జరిగింది, 12-13 ఆ ప్రాంతంలో. ఈ దిశ తర్వాత కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే దిశ పోలీస్ స్టేషన్లు పెట్టినరు, సి టీములు పెట్టినరు, ఎన్ని పెట్టినప్పటికీ కూడా మన సొంత శక్తితోటి దాన్ని ఎదుర్కొనే జ్ఞానాన్ని నేర్చుకోవాలి యువత. ముఖ్యంగా యువత చెడు పోకడలు పోవద్దు. తర్వాత వస్త్రధారణ, వాళ్ళు నడిచే నడక, ప్రవర్తన, తల్లిదండ్రులకు ఇటు వాళ్ళకు విద్య నేర్పించే గురువులకు, ఈ సమాజానికి బ్రతకాలి, సాధించాలి. ఏదో అవమానం జరిగింది కదా అని ఆత్మహత్యలు చేసుకోవద్దు.
ఏదో మనకు విపత్తమైనటువంటి ప్రమాదం ఎదురైతుంది అని అంటే దాన్ని ఎదుర్కొనే శక్తి యువత లోపలనే ఉంది. అందుకు సంసిద్ధం కావాలి యువత. ఆత్మహత్యలు చేసుకోవద్దు, జరిగిన దానికి ఆత్మహత్యలు చేసుకోవద్దు. తర్వాత అటువంటి సందర్భం వచ్చేది కనిపెట్టే జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అందుకు ముందస్తు తెలివిని ఉపయోగించుకోవాలంటే తల్లిదండ్రులు పెట్టినటువంటి కొన్ని కట్టడలు ఏవైతున్నాయో అంటే సమయాన్ని మించి బయట ఉండకుండా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండి వాళ్ళని వాళ్ళు కాపాడుకునే జ్ఞానాన్ని తెచ్చుకొని ధైర్యంతో దాన్ని ఎదుర్కొని సరైన రీతిలో నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా యువత సాధిస్తుందని ఈ సమాజంలో ఉన్నటువంటి యువతకు చెప్తున్నాను. యువకులకు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నా. ప్రతి ఆడపిల్లలో ఒక చెల్లిని, ఒక తల్లిని, ఆ విధంగా ఒక అమ్మను, అమ్మమ్మను, నాన్నమ్మను ఆ విధంగా చూస్తే యువకులు కూడా వాళ్ళ సమయం అంతా కాలయాపనకు వ్యర్థం. యూట్యూబ్లు, ఫేస్బుక్లు వాటికి కాకుండా ఉన్నతమైన చదువులు చదవాలి. కంప్యూటర్ యుగం వచ్చింది. ఈ సమాజాన్ని మార్పులు చేర్పులు చేసే దిశగా అన్ని శాఖలలో యువకులు కూడా ముందుండి ఆడపిల్లలకు ఒక సంరక్షణ, ఒక ఆడపిల్ల కనిపించిందంటే వాళ్ళకి సరైన సంరక్షణను ఇస్తూ ముందుకు కొనసాగాలని యువతకు, యువకులకు కూడా నేను ఈ టీవీ సాక్షిగా ఈ సందర్భంగా వాళ్లకు నా మెసేజ్ ఇస్తున్నా. నిజంగా యువత ఎలాంటి ఆచరణ చేసుకోవాలి, వాళ్ళు నిజంగా ఎలాగ జాగ్రత్త వహించాలి, మహిళలే కానివ్వండి, యువకులే కానివ్వండి, యువతే కానివ్వండి, విద్య పైన దృష్టి సారించాలి. ముఖ్యంగా ఆ విషయాన్ని వారు ఒక తల్లిగా తన యొక్క మనో బాధతో వేదనతో మీకు సూచించారు. మీరు కూడా జాగ్రత్త వహిస్తారని మేము అనుకుంటున్నాం. ఇంకా మేడం, మీరు ఎన్నో క్యాసెట్స్ లలో చాలా పాటలు పాడారు, కొన్ని వేల పాటలు పాడారు. అలా క్యాసెట్స్ లలో పాడిన పాట, ఒక మంచి పాట, మీకు బాగా పేరు తీసుకొచ్చిన పాట ఏముందండి? ఇప్పుడు నేను పాడబోయే పాట పాలమూరు పిల్ల జానపదం క్యాసెట్. 1999లో పాలమూరునే కాకుండా ఇతరత్ర జిల్లాలను కూడా ఒక ఉర్రూతలు ఊగించినటువంటి పాట జానపదం. రంగు రంగుల రైకెలు దేస్తా రైకకు తోడు లంగలు దేస్తా, రంగు రంగుల రైకెలు దేస్తా రైకకు తోడు లంగలు దేస్తా, అందమైన హైదరాబాదు చూడా వస్తావా లలన, అందమైన హైదరాబాదు చూడా వస్తావా లలన, రంగు రంగుల రైకాలొల్ల రైకకు తోడు లంగాలొల్ల, రంగు రంగుల రైకాలొల్ల రైకకు తోడు లంగాలొల్ల, బంగ్లాలున్న హైదరాబాదు చూడా రాను రా మామ, బంగ్లాలున్న హైదరాబాదు చూడా రాను రా మామ, కొత్త చెప్పులు తెస్తా కొప్పున మల్లె పువ్వులు తెస్తా, కొత్త కొత్త చెప్పులు తెస్తా కొప్పున మల్లె పువ్వులు తెస్తా, అయ్యో పసందైన పసందైన చార్మినారు చూడా వస్తవాలన, పసందైన చార్మినారు చూడా వస్తవాల, కొత్త కొత్త చెప్పులల్లా కొప్పున మల్లె పువ్వులల్లా, కొత్త కొత్త చెప్పులల్లా కొప్పున మల్లె పువ్వులల్లా, ఆ శానా ఎత్తు షాన్మినారు చూడా రాను రా మామ, శానా ఎత్తు షాన్మినారు చూడా రాను రా మామ, ముక్కుకు ముక్కెర పుల్లా తెస్తాం ఊరేడంతా గొలుసు తెస్తాం, ముక్కుకు ముక్కెర పుల్లా తెస్తాం ఊరేడంతా గొలుసు, ఊకే నన్న ఉషన్ సాగర్ చూడా వస్తావా లలన, ఊకే నన్న ఉషన్ సాగర్ చూడా వస్తావా లలన, ముక్కుకు ముక్కెర పుల్లాలుల్లా ఊరేడంతా గొలుసు వల్ల, ముక్కుకు ముక్కెర పుల్లాలుల్లా ఊరేడంతా గొలుసు వల్ల, ఉరికి నీళ్ళ ఉషన్ సాగర్ చూడా రాను రా మామ, ఉరికి నీళ్ళ ఉషన్ సాగర్ చూడా రాను రా మామ, కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 910088552, 910088552.
1999లో మీరు క్యాసెట్ లో పాడినటువంటి పాట బాగా ఫేమస్ అయింది మేడం అప్పుడు. చాలా ఫేమస్ మేడం. ఓకే, మీరు జానపద కళాకారినిగా ఎన్నో సంఘటనలు చూసుంటారు ఇప్పటి వరకు, ఒక కళాకారినిగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏదైనా ఉందా? సమస్య అంటే తోటి కళాకారులతో ఈ సమాజం కానీ ప్రజలు కానీ ఎవరు అధికారులు కానీ అట్లా మమ్మల్ని మోసం చేయలేదు. కానీ ఈ తోటి కళాకారులు ఎవరైతే ఉన్నారో, అంటే నేను కళాకారులకు కూడా ఈ సందర్భంగా ఒక సందేశాన్ని ఇస్తున్నా. సలహా అని కాకపోవచ్చు కానీ ఒక సందేశం ఏంటి, రిక్వెస్ట్ ఏంటంటే, సాటి కళాకారులకు చాతనైతే చేయుతనిద్దాం, లేదంటే చాతనైతే వారికి చేయుతనిద్దాం, సహకరిద్దాం, కానీ వాళ్ళ గొంతును నొక్కేయకూడదు, వాళ్ళ గొంతును నొక్కకూడదు. వాళ్ళకి సాటి అయిన కళాకారులుగా ఒక తోటి కళాకారులకు సరైన ప్రోత్సాహం అందించాలి, తప్పిస్తే మోసం అనేది చేయకూడదు, వాళ్ళ గొంతును నొక్కేయకూడదు అని నేను వినయంగా నా తోటి కళాకారులను వేడుకుంటున్నా. కళాకారులు అంతా ఒక్కో వేదిక పైన ఒక్కొక్క కళాకారులు పరిచయం అవుతుంటారు, కొన్ని లక్షల మంది కళాకారులు తెలుసుంటారు మీ జీవన గమనంలో సాగుతున్న దాంట్లో. అలా మీరు వెలికి తీసుకొచ్చినటువంటి వారు ఎవరైనా మంచి గాయకులు అయిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు మేడం, చాలా మంది గాయకులు ఉన్నారు, పాడిండ్రు. ఈ ఇప్పుడు నేను పేర్లు చెప్పను కానీ వాళ్ళు ప్రముఖ గాయకులుగా ఉన్నారు, మేము సహకరించినటువంటి వాళ్ళు. పేర్లు చెప్పను, మంచి అంటే నేను గర్విస్తున్నా, వాళ్ళకు ఏ రకంగా ఉన్నదో కానీ మాకైతే గర్వంగానే ఉన్నది, మేము గర్విస్తాము. ఇప్పుడు ఇప్పటి వరకు ఇంతకుముందు వాళ్ళు అంత ఎత్తుకు ఎదిగినప్పటికీ ఇప్పుడు మాకంటే కూడా జూనియరు కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మేము తగిన ప్రోత్సాహం అందిస్తాం. వాళ్ళు మాకంటే ఎక్కువ ఎదిగితే మేము సంతోషిస్తాం తప్ప మేము ఈర్ష అలాంటిది మాత్రం పెట్టుకోము. అంటే వాళ్ళు అంత స్థాయిలో ఉండి మిమ్మల్ని గుర్తించి ఒకసారి మీ పేరు చెప్తే మీకైతే సంతోషం ఉంటుంది? చాలా సంతోషం ఉంటుంది మేడం. చెప్పినా చెప్పకపోయినా మేము వాళ్ళను మంచి కళాకారులుగానే గుర్తిస్తున్నాం, వాళ్ళ ఎదుగుదలకు సహకరిస్తాం. పల్లెటూర్లలో మీరు పెరిగిన నేపథ్యంలో అంటే ఆడపిల్లలను చదివించడమే కాదు, ఎందుకు చదవడం, ఏజ్ వచ్చేసింది త్వరగా పెళ్లి చేసి పంపించేద్దాం అనే ఉద్దేశం వారి ధోరణిలో ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో బాల్య వివాహాలను నిషేధించడానికి మీరు రాశారా ఏమైనా పాటలు? లేదు మేడం, నేను రాసిన పాటలు ఏమీ లేవు, కానీ కొంతమంది మేధావులు రాసినటువంటి పాట. ఇప్పుడు గురుకులాలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, 10వ తరగతి లేదా ఇంటర్, ఇంటర్ అయిపోగానే ఇంటికి వెళ్తారు. మంచి మంచి యూనివర్సిటీలు ఉన్నాయి, వాళ్ళకు దూరం యూనివర్సిటీలు వచ్చేవరకల్లా తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి పరిస్థితుల వల్లనో లేదా ఈ సమాజంలో ఉన్నటువంటి విపత్నమైనటువంటి భయంకరమైన పరిస్థితిలో తెలియదు కానీ ఇంటర్ అవ్వగానే ఇంటికి వెళ్తారు అమ్మాయిలు, వాళ్ళకు సంరక్షణ లేకనో కానీ, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పనులలో తల్లిదండ్రులు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బిజీగా ఉన్నారు కాబట్టి ఇంటర్ అవ్వగానే పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు చేసి ఆ చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఈ అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, వాళ్ళు వెంటనే చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం మీద ఎలాంటి దెబ్బ పడుతుంది, వాళ్ళు ఏ విధంగా కుషించిపోతారు, తర్వాత మనం వారిని ఏ విధంగా కాపాడుకోవాలనే విషయాన్ని ఈ పాట ద్వారా తెలియజేస్తాను. ఈ విధంగా పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఈ పాటను రాసినటువంటి డిబి చారి అనే ఒక మంచి కళాకారుడు రచయిత రాసిండు ఈ పాట. ఎందరో బలి అవుతున్నారు, అమ్మలెందరో బలి అవుతున్నారు, ఎందరో బలి అవుతున్నారు, అమ్మలెందరో బలి అవుతున్నారు, తల్లితనం శాపమై పాంపే ఒక నరకమై నెత్తు రోచుతున్నారు, నేల రాలుతున్నారు, తల్లితనం శాపమై కాంపే ఒక నరకమై నెత్తు రోచుతున్నారు, నేల రాలుతున్నారు, ఎందరో బలి అవుతున్నారు, అమ్మలెందరో బలి అవుతున్నారు.
పాలు మరవని పాలుదా మొగ్గని మూడు ముళ్ళు తెలియని ముద్ద బంతి మొగ్గని అమ్మ పాలు మరవని పాలుగారు బుగ్గని మూడు ముళ్ళు తెలియని ముద్ద బంతి మొగ్గని అమ్మగా మారేందుకు అనువుగాని వయసుని అవసరాన వాడుకొని అమ్మను చేస్తుంటే అవసరాన వాడుకొని అమ్మను చేస్తుంటే పసితనాన్ని చిదిమేసి ఫలితం ఇవ్వమంటే పసితనాన్ని చిదిమేసి ఫలితం ఇవ్వమంటే ఎదుగుతున్నా కడుపు దాటి రావాలని కాళ్ళతోని తంతున్నా చిన్న కడుపులోని మరో చిన్న ప్రాణి ఎదుగుతున్నా కడుపు దాటి రావాలని కాళ్ళతోని తంతున్నా తల్లులు ఎందరో పురిటిలోని నోరేళ్ళు చూసిపోతున్నారు ఆటలాడే వయసులో అమ్మలు అయినందుకే ఆటలాడే వయసులో అమ్మలు అయినందుకే అమ్మ చాటు బిడ్డలు ఆవుతి అవుతుంటే అమ్మ చాటు బిడ్డలు ఆవుతి అవుతున్నారు పెళ్ళిళ్ళు చెయ్యమంటూ పెద్దలంతా ఒట్టు పెట్టుకుందాము చిన్నతనం పెళ్ళిళ్ళు కనలేని కన్నీళ్ళు చిన్నతనం పెళ్ళిళ్ళు కనలేని కన్నీళ్ళు బిడ్డలను చంపకుండా కాపాడుకుందాము బిడ్డలను చంపకుండా కాపాడుకుందాము చిన్న వయసులో ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనేది పాట ద్వారా కరెక్ట్ గా తెలిపారు.
నిజంగా ఇంత చిన్న వయసులో పిల్లలకు పెళ్లిళ్లు చేయకుండా అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాల వల్ల అలాంటి పెళ్లిళ్లు జరగట్లేదు అనుకోండి. ఎక్కడో మారుమూల గ్రామాలలో మాత్రం కాస్త మారకుండా మనుషులు ఉన్నారు. ఇంకా ఉన్నారు మేడం, ఇంకా కొంత 15 సంవత్సరాలు కూడా రాకుండానే పెళ్లిళ్లు చేసేవాళ్ళు మారుమూల గ్రామాలలో ఉండేవాళ్ళు ఉన్నారు, ప్రాంతంలో ఉండేవాళ్ళు చేస్తున్నారు. నాది హెల్త్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళు డెలివరీ మూమెంట్ల పసిబిడ్డలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారో నా కళ్ళారా చూసిన కాబట్టి ఉన్నాయి అక్కడక్కడ. అవి కూడా పూర్తిగా ఈ పాట ద్వారా, ఒకవేళ ఈ పాటలు వింటున్న ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, మన తెలంగాణ ప్రాంతమే కాకుండా వివిధ రాష్ట్రాలలో ప్రాంతాలలో వింటున్న వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నట్లయితే ఆ పసిబిడ్డలను చిదిమేయకుండా ఉందాము. అందులో ఈ పసిబిడ్డలు ఎక్కడ ఆవుతి అవుతున్నారో అంటే వివిధ సందర్భాలలో ఆ బిడ్డలకు జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, ఈక్వల్ అక్కడ అత్యాచారాలు ఏ విధంగా జరిగి బలి అయిపోతున్నారో ఇక్కడ పెళ్ళిళ్ళు చేయడం వల్ల తల్లిదండ్రుల ద్వారా కూడా బలి అయిపోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పసితనంలో పెళ్ళిళ్ళు చేయడం ఆపేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటి వరకు సమాజంలో ఆడపిల్లల పైన జరుగుతున్నటువంటి దాన్ని కానివ్వండి, మహానుభావుల గురించి కానివ్వండి, విద్యార్థి దశ నుండి అక్షర కిరణం వరకు అన్ని అవగాహన కల్పించే పాటలే పాడారు. మీరు ఒక కళాకారునిగా మంచి ఊపున జానపదం పాట ఒక్కటి మా ప్రేక్షకుల కోసం పాడితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే, చివరిగా ఒక మంచి జానపదం సాంగ్ మేము రాసుకున్నటువంటి పాటనే. పాటలన్నీ మీరు రాసినవేనండి, ఒకటో రెండో అక్కడో ఇక్కడో ఎప్పుడో అడపాదడపో ఒక్క పాట మాత్రమే వచ్చినట్టుంది. పుట్ట మీద ఒట్టును పెట్టి ప్రేమను పంచుకుందామా, సయ్యాటలాడుకుందామా, పుట్ట మీద ఒట్టు పెట్టి ప్రేమను పంచుకుందామా, సయ్యాటలాడుకుందామా, పుట్ట గిట్ట పక్కన పెట్టి పరేషాను చెయ్యకురు, నా మనసును పాడు చెయ్యకురు, పరేషాను చెయ్యకురు, నా మనసును పాడు చెయ్యకురు. చూళ్ళున్న పట్టు చీర పసందుగా గొనిస్తాగా పాలెం జాతర చూపిస్తా, పసందుగా గొనిస్తాగా పాలెం జాతర చూపిస్తా, పాలెం జాతర వస్తే నా పాలెం జాతర వస్తే మామ నా మామ ఊరుకుంటాడా నన్నింటికి రానిస్తాడా, నా మామ ఊరుకుంటాడా నన్ను ఇంటికి రానిస్తాడా. కళ్ళు కోడిని మామాకిచ్చి మాయా చేసి నివ్వురావేగా మామిడి చెట్టు కాడుంటా, మాయా చేసి నివ్వురావేగా మామిడి చెట్టు కాడుంటా, రాత్రి జాతరలో నా జాబిల్లిని చూపిస్తాగా జాబిల్లిని చూపిస్తా, జాబిల్లిని చూపిస్తా జా జాబిల్లాటలాడుదామా, జాబిల్లిని చూపిస్తా జాబిల్లాటాడుకుందామా, జాబిల్లాటాడుకుందామా, జాబిల్లాటాడుకుందామా. ఏ పాట పాడినా నిజంగా ఈ పాట మీకుంటు నుండే నిజంగా వచ్చిందేమో అన్నట్టుంది. అంటే అటు బాధాప్త హృదయంతో పాడిన ఊపున్న సాంగ్ పాడిన అన్ని అలరించే విధంగా ఉన్నాయి. అందుకే ఇంతవరకు కూడా ఇంకా ప్రేక్షకులే కానివ్వండి మీ కళాకారులను ఆదరిస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల మీ ప్రయాణం సాగుతూనే ఉంది, ఇక ముందు కూడా ఇలాగే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. మా TR9 టీవీ ప్రేక్షకులకు ఏమైనా చెప్పదలిచారా మీరు? ఈ రోజు ఇక్కడ ఈ ఇంటర్వ్యూకి వచ్చారు, పార్టిసిపేట్ చేశారు, ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషం. TR9 ఛానల్ ద్వారా మేము అట్టడుగున పడి ఉన్నటువంటి కళలను మళ్ళీ వెలికి తీసి మేము అంటే ఎంతో నిరుత్సాహంగా ఉన్నటువంటి మా కళలను మంచి మళ్ళొకసారి రైతన్నలకు పంటలకు రైతన్న పంటలకు ఏ విధంగా అయితే ఎరువులు చల్లుతారో ఆ విధంగా మాకు మంచి ఊపునిచ్చి మా మమ్మల్ని మళ్ళీ మా యొక్క పాటలను మా యొక్క స్వరాన్ని మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నటువంటి TR9 టీవీ ఛానల్ వాళ్ళకి మరొకసారి మా మనస్ఫూర్తిగా మా కుటుంబం తరపున మా కళాకారుల ముఖ్యంగా జానపద కళాకారుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు మాపల్లె పాట కార్యక్రమంలో అంచమ్మ అలియాస్ పరిమళగా గుర్తింపు పొందినటువంటి కళాకారిణి తన జీవితంలో జరిగినటువంటి ప్రతి అంశాన్ని పాట రూపంలో రచయితగా అన్ని అలరించుకొని రాసుకొని నిజంగా మహిళలలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద అవగాహన కల్పిస్తూ మరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు మహిళా కళాకారిణిగా. మరి వారి పాటలు కొన్ని వేలున్నాయి, ఆ పాటలన్నీ మనం వినాలంటే మరి మళ్ళీ ఒక్కసారి వారిని పిలవాల్సిందే మాపల్లె పాట కార్యక్రమానికి. అంజమ్మతో మాపల్లె పాట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.